గత రాత్రి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ సందర్భంగా నటి ప్రియ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. లహరి ప్రియని నామినేట్ చేస్తూ ఆమెనతో కలిసి ఉండడం లేదు, మనసులో ఏదో పెట్టుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందని అనడంతో ప్రియ బ్లాస్ట్ అయింది. నువ్వు ఎప్పుడు మగాళ్లతోనే బిజీగా ఉంటావు, నీకు మెన్ తప్ప ఉమెన్ అవసరం లేదు, రవి మానస్ ఇలా హౌస్ లో ఉన్న మగాళ్ళందరితోనే ఉంటావని కీలక వ్యాఖ్యలు చేస్తూ మాట మాట పెరగడంతో అసలు విషయాన్ని బయటపెట్టింది ప్రియ. కొన్ని చూడకూడనివి ఈ హౌస్ లో చూశానంటూ రావి లహరిలు అర్ధరాత్రి బాత్రూమ్ లో హక్ చేసుకున్నారంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టేసింది. దీంతో ఈ గొడవ చాలా పెద్దదైంది. రవిని బ్రో అన్నానని, అతని బర్త్డే కి మా ఇంటికి ఫోన్ చేసి షర్ట్ పంపాలని కూడా చెప్పానని, నార్మల్ గానే హక్ చేసుకున్నానని, తప్పితే మీరు అనుకున్నట్టుగా ఏం లేదని చెప్పారు రవి. మొత్తానికి ఈ గొడవ చాలా పెద్దదిగానైంది. కొంతమంది ప్రియా చెప్పింది కరెక్టే కదా, బాత్రూమ్ లో వెళ్లి హక్ చేసుకోవడం ఏంటి, అది కూడా అర్ధరాత్రి పూట అని అంటుంటే చెప్పిన విధానం కరెక్ట్ కాదని ప్రియని తిట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తానికి ప్రియ వ్యాఖ్యలతో రవి లహరిలు ఇరుకున పడ్డట్టే అయింది. ప్రస్తుతం ఈ టాపిక్ సినీ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండగా రవి భార్య నిత్య స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. నేను రవి చాలా డిఫికల్ట్ పరిస్థితుల్లో ఫేస్ చేశాం, కానీ మా బంధాన్ని విడగొట్టలేరు. మా మధ్య జరిగిన నమ్మకం మమ్మల్ని మరింత బలోపేతం చేసింది. చాలామంది ఈ ఇష్యూపై స్పందిస్తూ నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు, నేను బాగానే ఉన్నాను, మీ మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు రవి భార్య నిత్య. అయితే నిత్య పోస్ట్పై రవి అభిమానుడు స్పందిస్తూ ఖచ్చితంగా అన్నయ్య టైటిల్ గెలుస్తాడు, భార్య అంటే మీలా ఉండాలి, ఆ ప్రియని హెల్మెట్ చేయాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.